एव्रीवन वेलकम टू नेनु मी श्रावणी प्लीज सब्सक्राइब एंड हिट द बेल बटन इवाल मन चैनल मांची फार्मिंग टेक्निक आ टेक्निक तो फार्मिंग चेसे ओका सूपर डूपर स्टोर गुरिंची चूपिंचबोतुन्नानु मी नट्टिंटा मट्टी लेकुंडा अनि चेप्पी ई स्टोर चूपिस्तुंदेंटि अनुकुंटुन्नारा वीडियो एंडिंग वरकु चूस्ते अदेला अनेदि मीके अर्थमवुतुंदि डीटेल्स लोकि वेल्ले मुंदु चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि कूडा प्रेस चेयंडि इंका लेट चेयकुंडा टापिक लोकि वेल्लिपोदां जनरल गा पोलाल्लो पंडिंचे कूरगायलु हार्वेस्ट चेसाका रेंडु मूडु चेतुलु मारुतू मार्केट लोकी लेदा सूपर मार्केट्स की वस्ताई मनं वेल्ली कोनी तेच्चुकुंटू उंटां ई मध्य कोनी फार्म्स लो डैरेक्ट गा कूडा अम्मुतुन्नारु मन मुंदे मनकु कावाल्सिन वेजिटेबल्स नी तेंची इस्तुन्नारु మరి స్టోర్లోనే కూరగాయలు పండించి అక్కడే అమ్మడం ఎప్పుడైనా చూసారా నిజమేనండి ఇక్కడ ఈ స్టోర్లో ఆకుకూరలు పండిస్తారు అది కూడా మట్టి సూర్యకిరణాలు ఎరువులు లేకుండా ఇలా పండించిన ఈ వెజిటబుల్స్ని డైరెక్ట్గా మనం మన చేతులతో తెంచి తెచ్చుకోవచ్చు అంటే ఈ కూరలు ఫ్రెష్నెస్ ఇంకా క్వాలిటీలో ఎంత బాగుంటాయో నేను చెప్పవసరం లేదు మరి ఇలాంటి ఒక స్టోర్ ఇండియాలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ మణికొండలో 2017లో అర్బన్ కిసాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టోర్ అదే ఇంకా అర్బన్ కిసాన్ వాళ్ళ బ్రాంచెస్ బేగంపేట్ జూబ్లీ హిల్స్ గచ్చిపౌలిలో కూడా ఉన్నాయి వీలైతే తప్పకుండా విజిట్ చేయండి డెఫినెట్గా అది మీకు ఒక మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మట్టి సన్లైట్ పెస్టిసైడ్స్ ఇవేవీ లేకుండా చెమటోర్చకుండా ఓన్లీ వాటర్లో కొన్ని న్యూట్రియంట్స్ కలిపి కంటిన్యూస్గా వాటర్ సప్లై చేస్తూ కొంచెం కోకోపీట్ సీడ్స్ యూస్ చేసి వెజిటేబుల్స్ని పండించే ఈ మంచి టెక్నికే హైడ్రోపోనిక్స్ ఈ టెక్నిక్ యూస్ చేసుకుని మన ఇండియన్ లీఫీ వెజిటేబుల్స్ పాలకూర తోటకూర గోంగూర బచ్చలకూర పుదీనా మెంతి కొత్తిమీర పండించుకోవచ్చు అలాగే బర్గర్స్ ఇంకా సాలడ్స్లో యూజ్ చేసే లెట్యూస్ ఇంకా బాక్చాయ్ వాటిని కూడా పండించుకోవచ్చు ఇక్కడ స్టోర్లో ఆకుకూరలతో పాటు రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ కీరా చెర్రీ టొమాటోస్ క్యాండీ టొమాటోస్ ఇంకా రకరకాల కూరగాయలు దొరుకుతాయండి కానీ ఇవి మాత్రం బయట వీళ్ళది ఒక పెద్ద ఫామ్ ఉందంట అక్కడి నుండి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తారు ఇంకా హైడ్రోపోనిక్ టెక్నిక్తో చేసే ఫార్మింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏంటంటే మెయిన్గా తక్కువ స్పేస్లో ఎక్కువ ఈల్డ్ ఉంటుంది అంటే జనరల్గా ఎకరంన్నర పొలంలో సాగు చేసే పంట కేవలం 2000 స్క్వేర్ ఫీట్స్లో పెంచుకోవచ్చు నెక్స్ట్ వాటర్ కూడా జనరల్గా యూజ్ చేసే దాంట్లో జస్ట్ 5% వాటర్తో పెంచుకోవచ్చు మట్టి లేకుండా పెంచుకుంటారు కాబట్టి సాయిల్ డిసీజెస్ లాంటి బెడద కూడా ఉండదు ఇలా పెంచిన కూరల్లో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయంట మరి ఇలాంటి ఒక మంచి ఫార్మింగ్ టెక్నిక్ అలానే న్యూట్రిషియస్ వెజిటేబుల్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ కదండి అంతేకాదండి దీన్ని జస్ట్ వీక్లో 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు మనం కూడా ఇంట్లో మనకు కావలసిన ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈ మధ్య యాక్ట్రెస్ సమంత అకినేని గారు హోమ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినట్టు వినే ఉంటారు సమంత గారు కూడా ఈ టెక్నిక్నే ఫాలో అవుతున్నారు అప్పుడప్పుడు ఈ స్టోర్ని కూడా విజిట్ చేసి తనకి కావలసిన వెజిటేబుల్స్ని కూడా తీసుకెళ్తారంట మరి మనం ఇంట్లో కావలసిన కూరలు పెంచుకోవడానికి ఇక్కడ కిట్స్ అవైలబుల్ ఉంటాయి మనం పర్చేస్ చేస్తే అర్బన్ కిసాన్ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు ఆ కిట్స్ ఎలా ఉంటాయో చూసేద్దామా చూడండి ఇలా ఉంటుంది హైడ్రోపోనిక్ కిట్ ఈ కిట్ కాస్ట్ అనేది మనకి ప్లాంట్ కెపాసిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది దీంట్లో మనకి 18 ప్లాంట్ 24 ప్లాంట్ 36 ప్లాంట్ అలాగే 48 ప్లాంట్ కెపాసిటీ ఉండే కిట్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు చూపించేది 24 కిట్స్ది అంటే ఇక్కడ చూడండి కింద 6 హోల్స్ ఉండేది ఒక రో ఉంది అలాంటివి 4 రోస్ ఉన్నాయి టోటల్గా 24 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మనం దీనికి 24 అవర్స్ వాటర్ సప్లై కోసం ఈ బకెట్లో మోటార్ పెడతారండి దీనికి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఈ బకెట్లో వాటర్ ఉంటుంది అది ఆ మోటార్తో ఈ సన్నగా ఉన్న పైప్తో ఫస్ట్ రోకి సప్లై అవుతుందండి చూడండి ఇక్కడ ఈ రోలో నుండి సప్లై అయిన వాటర్ దీనికి రైట్ సైడ్ సెకండ్ రోకి కనెక్ట్ అయిపోయి ఇంకో పైప్ ఉంది కదా ఈ పైప్ ద్వారా సెకండ్ రోకి వెళ్తుంది ఇలా సెకండ్ రో నుండి వాటర్ థర్డ్ రోకి సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే ఇంకో పైప్ ద్వారా వెళ్తుంది ఇలాగే 4 రోస్కి కూడా కంటిన్యూస్గా 24 అవర్స్ వాటర్ అనేది సప్లై అవుతుంది ఈ 4th రోలో నుండి లెఫ్ట్ సైడ్లో ఇంకొక పైప్ ఉంటుంది దాంట్లో నుండి బకెట్లోకి వాటర్ పడిపోతుంది చూడండి ఇలా వాటర్ అనేది కంటిన్యూగా ప్లాంట్స్కి సప్లై అవుతూనే ఉంటుంది మనం ఈ కిట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం సీడ్స్ అండ్ న్యూట్రియంట్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారంటండి అలాగే మనం ఈ టెక్నిక్తో ఇంట్లో మొక్కల్ని పెంచుకోవాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి స్టోర్లో వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారో వాళ్ళ మాటల్లోనే మీరు బయట చూస్తే కనుక మట్టితో పెట్టి పెంచాలి అది మంచి మట్టి ఉండాలి మళ్ళీ వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేయాలి బయట కానీ పెంచాలంటే యాజ్ లైక్ ఫార్మింగ్ ఇది హైడ్రోపోనిక్స్ ప్రాసెస్లో మీకు ఏంటంటే జస్ట్ కుక్కో పెట్టిన సీడో ఉంటుంది అండ్ నార్మల్గా న్యూట్రియంట్స్ కూడా 2 EH అనేది PC లెవెల్ అనేది
ఉంటాయి. అది థర్మామీటర్తో వీక్ వీక్కి చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే తక్కువ అవుతాయో అప్పుడే మీ న్యూట్రియంట్ యాడ్ చేయాలి. ఇది ఇండోర్ గిఫ్ట్ కిట్ కాబట్టి దీనికి ఈ లైట్ అనేది కంపల్సరీ. యాజ్ బయట బయట మనకి సన్ ఎంత ఇస్తారో లోపల కూడా అంతే ఇస్తారు. మీరు బయట పెట్టుకోవచ్చు, బయటకు అయితే లైట్ అవసరం లేదు. అదే లోపలైతే మీకు లైట్ అనేది కంపల్సరీ. మీరు ఎలాంటి లీఫీ వెజిటేబుల్స్ అయినా మీరు గ్రో చేసుకోవచ్చు, లైక్ పాలక్ అయినా ఏదైనా సరే. ఇదేమొచ్చి ప్రెజెంట్ లెట్యూసెస్, రెడ్ లెట్యూస్, గ్రీన్ లెట్యూస్, బటాహెడ్, రొమైన్. అలాగే మీరు థాయ్ చిల్లీ గ్రో చేసుకోవచ్చు, పాలక్ ఏదైనా సరే మీకు 30 to 40 days గ్రో ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు. దానికి మీకు ఏంటనేది పీసీ లెవెల్, ఈహెచ్ లెవెల్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ వీక్ ఒకసారి మీరు వాటర్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. అది మాత్రం కంపల్సరీ. లేకపోతే పెస్ట్ ఏమైనా వచ్చినా సరే కంప్లీట్గా మొత్తం డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ ఉంది. ఇది ఏంటంటే ఇవి న్యూట్రియన్స్ అన్నమాట. హైడ్రోపోనిక్స్ దానికి మీకు బాగా యూజ్ అవుతాయి. ఓన్లీ హైడ్రోపోనిక్స్ని మీరు యూజ్ చేయండి. నార్మల్గా వైడర్స్ ఆయిల్తో పెంచుతాము, దానికి కూడా యూజ్ అవుతాయంటే మీరు రెండు కొనుక్కోవాలి. ఒకటి కొంటే ఇంకొకటి చేయకూడదు అనేది అవ్వదు. మీకు వేరియేషన్స్ తెలిసిపోతాయి. ఓన్లీ హైడ్రోపోనిక్స్ అంటే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 18 plants kit 9900, 24 plant kit 12900, 36 plant kit వచ్చేసి 15500, 48 plant kit 19900. దీంతో పాటు మనం గార్డెన్లో బాల్కనీలో కాకుండా హాల్లో అలా గ్రో చేసుకోవాలనుకుంటే యూవీ లైట్ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ 4000 అవుతుందంట. ఇంకా ఇక్కడ స్టోర్లో ఫామ్ బౌల్స్ అండ్ సాలాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అవి ఇక్కడ పెంచిన వాటితోనే న్యూట్రీషియస్ వెజిటేబుల్స్తోనే చేస్తారు. ఈ మెనూ కార్డులో మీరు ఫామ్ బౌల్ సాలాడ్స్ కాస్ట్తో పాటు ఇందులో ఏ ఐటెంలో ఏమేమి యూజ్ చేస్తారో కూడా మెన్షన్ చేశారు, అబ్జర్వ్ చేయొచ్చు. ఫిట్నెస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ బౌల్స్ చాలా హెల్ప్ అవుతాయి కదండి. స్విగ్గీ, జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చంట ఈ ఫామ్ బౌల్స్ కావాల్సిన వాళ్ళు. ఇది మేము తీసుకున్న స్వీట్ కార్న్ బౌల్ అండి. దీంట్లో స్వీట్ కార్న్, బ్రౌన్ రైస్, అలాగే పర్పుల్ క్యాబేజ్, చెర్రీ టొమాటోస్, క్యాండీ టొమాటోస్, అలాగే చిప్స్, మెలన్ సీడ్స్ వేసి ప్రిపేర్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేబీ ఆ వెజిటేబుల్స్లోని ఫ్రెష్నెస్ని ఫీల్ అవ్వడం వల్లేమో నాకు బాగా నచ్చిందండి. మీరు కూడా స్టోర్ని ఒకసారి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాళ వీడియో. నచ్చిందా వీడియో? కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.